గ్యాస్ ధరలను తగ్గించాలి పెరిగిన కరెంట్ ఛార్జీలను తగ్గించాలి పెరిగిన కరెంట్ ఛార్జీలను తగ్గించాలి పెరిగిన కరెంట్ ఛార్జీలను తగ్గించాలి పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించాలి పెరిగిన గ్యాస్ ధరలను ఎయ్యతో వేయతో కరెంట్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు వేయతో వేయతో కరెంట్ ఛార్జీల పెంచి ప్రజలపై భారాలు వేయతో కరెంట్ పేరు పెంచి ప్రజలపై భారాలు డౌన్ డౌన్ బీజేపీ ప్రభుత్వం డౌన్ డౌన్ బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచుతున్న బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తున్న బీజేపీ ప్రభుత్వం పెంచతో పెంచతో గ్యాస్ ధరలను తగ్గించాలి పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించాలి పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించాలి పెరిగిన కరెంట్ ఛార్జీలను తగ్గించాలి పెరిగిన కరెంట్ करोना कष्टाल्लो जनमंटे केंद्र प्रभुत्वं जनानि पीक्कु तिंटा उंदि गैस बंड इप्पटिके 900 रूपायलु दाटिपोयि 1000 रूपायलु चेरुकोवडानिकि सिद्धंगा उंदि पेट्रोल डीजिल विपरीतंगा पेरिगिपोयिंदि नित्यावसर वस्तुल रेट्लन्नी पेरिगिंदि राष्ट्र प्रभुत्वं करंट चार्जीलु पेंचिंदि इप्पुडु आस्ति पन्नु चेत्त पन्नु ड्रैनेजी पन्नु वीटन्निटिकी कूडा मूलं ढिल्लीलो उन्न मोडी प्रभुत्वं राष्ट्राल मीद షరతుల పెట్టి అప్పులు ఇచ్చి ఎరవేసి లొంగ తీసుకుంటాం అందుకే మోడీ ప్రభుత్వం దేశాన్ని సర్వనాశనం చేసి కరోనా సమయంలో ఎవర్ని పట్టించుకోరా కనీసం కరోనాతో చచ్చిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళకి ఒక న్యాయపైస సహాయం కూడా చేయలే వాక్సిన్ మీద మాత్రం మేము ఉచితంగా ఇచ్చామని బొమ్మలు ఎంచుకున్నారు సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి కరోనా వాక్సిన్ వేయించామని బొమ్మలు కాదు కరోనాతో చచ్చిపోయిన వాళ్ళు డెత్ సర్టిఫికెట్ మీద మీ బొమ్మలు వేసుకోండి మోడీ గారు ఎందుకంటే మీరే బాధ్యత వహించాలి వైపెచ్చేవాళ్ళ దేశాన్ని అమ్మేస్తా ఉంది విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తున్నారు ఇప్పుడు రైల్వే స్టేషన్లు విమానాశ్రయాలు విద్యుత్ కేంద్రాలు స్టేడియంలు అంతా మానిటైజేషన్ పాలసీ పేరుతో మొత్తాన్ని కారు చౌకగా లీజుకి ఇచ్చేస్తున్నారు వ్యవసాయ చట్టాలను మార్చేశారు ఇప్పుడు విద్యుత్ చట్టాన్ని మార్చి రేపు అన్ని స్లాబులు తీసేసి ఒకటే స్లాబ్ 7 రూపాయలు అన్నారు ఇంకా ఇప్పుడు కరెంట్ ఛార్జీలే కట్టలేకపోతున్నారు రేపు ఎలా బతుకుతారు విద్యుత్తుని ప్రైవేట్ వాళ్ళు కట్టబెడుతున్నారు వీటన్నిటిని తప్పించుకోవడానికి మతాన్ని రెచ్చగొట్టి కులాలు మతాలు ప్రాంతాలు భేషాలు రెచ్చగొట్టి జనం మీద చిచ్చు పెడుతున్నారు మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది ఉన్నటువంటి హోదా లేదు విభజన చట్ట ప్రకారం హామీలు లేవు బడ్జెట్ లోటు భర్తీ చేయట్లేదు ఇంకోవైపున రాజధానికి నిధులు లేవు వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి డబ్బులు ఇవ్వట్లేదు రాష్ట్రానికి ఏం చేసింది మోడీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది ఇటువంటి మోడీ ప్రభుత్వం అన్యాయం చేసి రాష్ట్రాన్ని డబ్బులు ఇవ్వకపోతే అడగాల్సినటువంటి వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నోరు విప్పట్ల పైపెచ్చు అప్పులు తెస్తాం జనం మీద భారం వేస్తాం అన్నారు సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందే అందరికీ ఎందుకంటే కష్ట సమయంలో సంక్షేమ పథకాలు ప్రభుత్వాల బాధ్యత ప్రజల హక్కు ఇదేదో మీ దయాదాక్షిణ్యాలు కాదు కొంతమంది తెలియక సంక్షేమ పథకాల వలన అప్పులు అనుకున్నారు సంక్షేమ పథకాలు జనానికి ఇస్తే అప్పులు అవ్వవు జనానికి ఇచ్చే ప్రతి పైసా మళ్ళీ ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఏదో ఒక రూపంలో వస్తుంది కేంద్రం డబ్బులు ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రానికి గతి పట్టింది దుబారా ఖర్చులు చేయటం వల్ల ప్రభుత్వానికి గతి పట్టింది అలాగే మీరు అనవసరమైన ఖర్చులు చేస్తున్నారు అవినీతికి పాల్పడుతున్నారు దీనివల్ల ఖజానాకు ఇబ్బంది వచ్చింది తప్ప సంక్షేమ పథకాల వల్ల కాదు అందుకే ఈ మోడీ ప్రభుత్వం యొక్క దుర్మార్గపూరితమైన విధానాల మీద వైసీపీ తెలుగుదేశం కూడా నోరు విప్పాలి గళం విప్పాలి అందుకే ఈ నెల 27వ తారీఖున భారత్ బంద్ చేయాలని రైతు సంఘాలు పిలిపించింది ఇది రైతుల సమస్య కాదు.